ప్రియులారా, మరొకసారి మీ అందరికీ ప్రభునామను వందనాలు చెల్లిస్తున్నాను. చెప్పేవాళ్ళకంటే వినేవాళ్ళది ఎక్కువ కష్టం అంటారు, ఒప్పుకుంటారా కదా? మనిషికి భోజనం పెట్టిన తర్వాత ఇది హింసించడం కాకపోతే ఏమవుతుంది? కానీ దేవుని మాటలు వినాలి. సంతోషంగా దేవుని మాటలు వినడం అనేటువంటిది ఈ కుడికలోనే కాదు, ఏ కుడికలో అయినా అది చాలా ఉత్తమం. దేవుని మాటలు ఆనందిస్తూ, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచూ దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు, అది ఏ మీటింగ్ అయినా అంతేక, లాస్ట్లో కలపాల్సింది ఏ మీటింగ్ అయినా ముఖం బిగబట్టుకొని కదా చెప్పేవాళ్ళు. ఎంత తొందరగా దిగిపోవాలో కొంతమంది ముఖంలో చూపిస్తారు. కాబట్టి అట్లేం తొందర ఏం అక్కర్లేదు, ఎందుకంటే అన్న ఎప్పటికీ మొత్తం అయిపోద్దో చెప్పారు కాబట్టి ఈ లోపల జాగ్రత్త పడాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఉదయకాలం మనం మంచి వర్తమానాలు విన్నాం, భార్య డ్యూటీస్, భర్త డ్యూటీసు, పిల్లల్ని. నేను అన్నాళ్ళగా జంట ఇప్పుడు వచ్చి పాట పాడిన వాళ్ళు చూపిస్తూ యవ్వనస్తులైనటువంటి వారిని నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. వాళ్ళు ఈ వయసులో ఎట్టుండారంటే ఆ వయసులో ఎట్టుండేవాళ్ళు, చాలామంది చాలా అంటే అట్లా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలంటే, ఎందుకంటే తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు కదా, అది మనందరూ తెలిసిన మాటే. ఒక మాట చెప్పుకొనిద్దాం, ఆ బ్రదరు లేకపోతే ఆ సిస్టర్ ఎప్పుడు చూడు చాలా సంతోషంగా ఉంటారు అనే మాట చివరిలో మన పెట్టి దగ్గర నిలబడి చెప్తే, ఏ పెట్టా డబ్బులు ఉండే పెట్టి కాదు, మనల్ని పెడతారు చూడు ఆ పెట్టా. కాబట్టి దేవుని సన్నిధిలో ఆనందించడం చాలా చాలా శ్రేష్టమైన సంగతి. ఆ తర్వాత సంబంధ బాంధవ్యాల గురించి కూడా మరలా కొంత అక్కడక్కడ వచనాలు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్, ఏవి కూడా దీన్ని తాకకుండా వెళ్ళే ట్రైన్ లాగా ఉండదు. మరలా ఇప్పుడు కూడా తాకుతాయి. ఉద్దేశం ఏంటంటే, సారిసారికి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడంటే దానిలో మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఉన్నాయని జ్ఞాపకం చేసుకుందాం. సాధ్యమైన త్వరగా ఈ విషయాన్ని చెప్పుకొని ముగిద్దాం. దేవుని బిడ్డలమైన మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కుటుంబాలుగా కట్టబడిన తర్వాత డబ్బు అనేటువంటిది చాలా చాలా ప్రధానమైంది, అంతే కదా? డబ్బు కుటుంబం గడవడానికి, కుటుంబాన్ని నడపడానికి డబ్బులు అవసరం, కానీ డబ్బే అవసరం కాదు. డబ్బులు మాత్రమే ఉన్నవాళ్ళు కుటుంబాలు చక్కగా నడిపిస్తున్నారంటే అది లేదు కదా, ఒప్పుకోవాలి కదా. డబ్బు అనేటువంటిది ఉపయోగించుకుంటూ ఉంటే అది బాగుంటుంది, ఉపయోగించుకోవడం చేత కాకపోతే అది ప్రమాదకరమైనదిగా తయారవుతుంది. అందరిలో గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి కదా, గ్యాస్ ప్రమాదమా కాదా? పేలితే ఇల్లు ఉంటుందా పోద్దా? పేలితే ఇల్లు పోద్ది కదా, ఇల్లు పోద్ది, దగ్గర ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా పోతారు. అయినా దాన్ని మనం ఎట్లా వాడుకుంటాం? జాగ్రత్తగా వాడుకుంటాం. అన్నిటికీ తెలివి ఉంది కానీ డబ్బుల దగ్గర తెలివి లేకుండా చాలాసార్లు ఉంటాం. డబ్బులు చాలా తెలివిగా వాడుకోవాలి. కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి, కట్టుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి డబ్బులు ఎంత అవసరమో, ఒక కుటుంబం పాడు కావడానికి కూడా డబ్బులు అంతే సహకారం అందిస్తాయి. భార్యాభర్తలుగా మనము కుటుంబముగా చాలా జాగ్రత్తగా దాన్ని ఉపయోగించుకోకపోతే
మనం ప్రమాదంలో చిక్కుంటాం. అందుకనే దేవుడు దాని గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. లూకాసు వార్త 12:15 చూడండి. లూకాసు వార్త 12:15 ఎందుకు అనంటే, ఒకని కలిమి, 3 చదువుతున్నాను లేకపోతే చదువుతున్నాను మొత్తం, మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అన్నాడు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అన్న తర్వాత అవును అని చెప్పడానికి ఎవరికి ధైర్యం లేదు. చెప్పిన ఆయన ఎవరు? సమస్తం ఎరిగిన దేవుడు. సమస్తము ఎరిగిన దేవుడు. డబ్బులు ఎంత ప్రమాదకారో ఎరిగినటువంటి వాడు. చిన్న ఉదాహరణ అక్కడ చెప్పాడు. ఏ ఉదాహరణ చెప్పాడు? ఒకడు పొలం బాగా పండింది. పొలం బాగా పండితే చూడటానికి పోయాడేమో, చూశాడు, ఇంటికి వచ్చాడు. పొలం పంట ఇంటికి రాలే. ఇంకా ఇంటికి వచ్చిందా? ఆలోచన చేసేటప్పటికి ఇంటికి రాలే. దాని గురించి చాలా ఆలోచన చేశాడు. నేను నా కొట్లు విప్పుతాను, వీటికంటే పెద్దవి కడతాను, ప్రాణంతో చెప్తాను, కాలు మీద కాలేసుకొని హాయిగా అనుభవించు, తిను, త్రాగు, సంతోషించు అని చెప్తాను అనుకున్నాడు. ఇది ప్రభువారు ఆ సంగతి చెప్పిన తర్వాత, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదన్న తర్వాత ఈ సంగతి చెప్పాడు. దానిలో మనకేం కనపడుతుందంటే, ఒకని ఆస్తి ఎక్కువైనప్పుడు, ఒకనికి సంపాదన ఎక్కువైనప్పుడు, ఒకనికి ఐశ్వర్యము ఎక్కువగా కలిగినప్పుడు దారి తప్పిపోతారు అనేది దేవుని వాక్యంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. దేవుని ఆజ్ఞను మర్చిపోయేది మనకు కనబడుతుంది. దేవుని స్తుతించడం ఆగిపోతుంది, దేవుని సన్నిధికి వెళ్ళడం ఆగిపోతుంది. ఎంత నష్టం కదా. మనకేమీ తెలియదు. మనకు ఏకాడికి డబ్బులు సంపాదిద్దాం, డబ్బులు సంపాది, ఇదే పని తప్ప వేరేదేమీ ఉండదు. దానికి అడ్డంగా ఒకవేళ మందిరం సహవాసం వస్తే దాన్ని కూడా తీసి ఏం చేస్తాం? దాన్ని కూడా తీసి పక్కన పెడతాం. దానికి ఇంట్లో వాళ్ళు ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని కూడా తీసి పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. డబ్బు ఎంత చెడ్డదో దేవుని వాక్యంలో చాలా ఉన్నాయి. అది తృప్తి లేకుండా చేస్తుంది మనిషిని. పరిగెత్తి 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 సంపాదించి 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 కదా, బాగా సంపాదించి తినగలిగిన దినాల్లో తినకుండా సంపాదించిన వాడు తిందామనుకుని చూసేసరికి ఏమంటుంది? డాక్టర్లు ఏం చెబుతారు? ఒక పులక ఎంతకంటే ఎక్కువ తింటే నీకు మంచిది కాదు. సంపాదించావు, ఇంకా తినడానికి లేదు. అందుకే సొలొమోను అన్నాడు, కళ్ళారా చూడటం తప్ప నువ్వు చేయగలిగిందేమీ లేదన్నాడు. దాని గురించి అనవసరమైనటువంటి తెప్పలు తెచ్చుకోవడానికి వీలు లేదు. దేవుడు సంపాదన ఇచ్చినప్పుడు, దేవుడు ఏదైనా ఆస్తి ఇచ్చినప్పుడు, దేవుడు మనకు డబ్బు ఇచ్చినప్పుడు, దేవుడు మనలను దాని మీద మేనేజర్లుగా పెట్టాడు, కానీ దాని కింద అసిస్టెంట్లుగా అయితే పెట్టలేదు. డబ్బు ఎంత మోసం అంటే, ఫస్ట్ ఏమో మనల్ని మాస్టర్ అని పిలుస్తుందంట. ఏమని పిలుస్తుంది? మాస్టర్. కొంతకాలం పోయేసరికి ఏమని పిలుస్తుంది? అసిస్టెంట్. పెద్ద పోస్టుతో పిలుస్తుంది. సంపాదన అంతా జరుగుతూ జరుగుతూ ఉండగా మనల్ని ఏం చేస్తుందంటే,
చిన్న అంటే బానిసగా మార్చేస్తుంది అంతే చెప్పాలంటే బానిసగా మారుస్తుంది. అందుకే దేవుని బిడ్డలమైన మనం డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటిగా దేవుని వాక్యము చెప్పే సంగతి ఏంటంటే దేవుడు మనకేదైనా ఇచ్చినప్పుడు దానిలో దేవుని భాగము తీసి దేవునికి ఇచ్చి భాగం ఎంత అని చెప్పడం లేదు. భాగము ఎంత అని నేను చెప్పడం లేదు. భాగము ఎంత ఇస్తే నీ జీవితానికి ఆయన నీ కుటుంబం పట్ల చేసిన మేలుకు సరిపోద్దో మనం ఎవరూ తెలివి తక్కువ వాళ్ళం ఎవరో లేము. అందరం తెలివి కలిగిన వాళ్ళమే, అందరము జ్ఞానము కలిగిన వాళ్ళమే. దేవునికి ఎంత ఇవ్వాలో ఇచ్చి, ఇచ్చేది న్యాయమో కాదో కూడా ఆలోచన చేసి ఆయన దానికి ఇచ్చి మిగతా దాంట్లో ప్లాన్ చేయాల. చాలామంది ఏం చేస్తారంటే దాంతో సంబంధం లేకుండా 100% అంటే మొత్తం జీతానికి లెక్కలేస్తారు. మొత్తం జీతానికి అంటే దేవునికి ఏమీ లేదు. ఈ జీతం ఎవరిది? జీతం ఎవరిది? అందుకే సామెతల గ్రంథంలో చూడండి 3:9-10 నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచాలి. ఈ డబ్బులు పెట్టి ఏం చేయాలంటే దేవుణ్ణి ఘనపరచాలి, దేవుని ఘనపరచాలి. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో కొత్త ద్రాక్ష రసము పొరలి పైకి పారును, లేక పైకి పొరలి పారును అన్నాడు. ఆస్తి సంపాదించుకునే తెలివి కలిగిన వాళ్ళందరూ చేసే పని ఏంటంటే మొట్టమొదటిగా దేవునికి ఇవ్వడం. దేవునికి ఇస్తే తెలివి కలిగిన పనే, తెలివి తక్కువ పనే చెప్పండి. నిజంగా చెప్పిన మాట మీద మాత్రం నిలబడాల, ముందే చెప్తున్నా. దేవునికి ఇవ్వడం తెలివి కలిగిన పనే, తెలివి తక్కువ పనే? అయ్యా, మనమందరం ఆరాధన చేసేవాళ్ళమే కాబట్టి తెలివి కలిగిన పని. ఎందుకు తెలివి కలిగిన పని అంటే ఆయన మన సంపాదన ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు, పొరలి పైకి వచ్చేటట్టుగా చేస్తానన్నాడు. మనకు పేద విధవరాలు సంగతి తెలుసు కదా, కొద్దిగా ఉందయ్యా పిండి, కొద్దిగా నూనె ఉంది, పుల్లలు కూడా తెచ్చుకోవడానికి పోయింది, అది తెచ్చుకొని వంట వండుకొని ఆమె కుమారుడు తిని తర్వాత ఏమవుదాం అనుకున్నారు, చనిపోదాం అనుకున్నారు. కానీ దేవుని దాసునికి పెట్టిన తర్వాత అది తక్కువగా లేదు, నూనె తక్కువగా లేదు, వాళ్ళు తిన్నని తినాలి. ఏం కనపడుతుందంటే మనకు ఎంత ఉందని కాదు, దేవునికి ఇవ్వడం అనేటువంటిది చాలా మనం నేర్చుకోవాలి. మిగిలిన డబ్బులు ఏవైతే ఉంటాయో, నేను చెప్తున్నాను, మిగిలిన డబ్బులు, మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దానిలోనే మనం ప్లాన్ వేసుకోవాలి, కానీ మరొక దేనికోసం కూడా ప్లాన్ వేయకూడదు. వ్యర్థమైనటువంటి ఖర్చులు, మనకన్నా కొంచెం స్థితిలో ఉన్న వారిని చూసి వారికి ఉంది కాబట్టి దీనిలో సోదరీలు చాలా చక్కగా పోషిస్తారు పాత్ర కదా. భర్త అట్లాంటి కంపారిజన్స్ దాదాపుగా చేయడు. భార్యలు ఏం చేస్తారంటే చెప్పులో రాయి, చెవులో జోరీగా, కాల్లోన ముళ్ళు, ఇంటిలోన పోరు, ఇంతింతా కాదయ్యా అన్నాడు. బాగా చెప్పాడు. నస్స కొంతమంది సోదరీలు చేయబాకండి, అట్లా మంచిది కాదు. స్థాయికి మించి కోరుకుంటే అప్పులు అవుతాయి. అప్పులు ఎందుకు అవుతాయి? అప్పులు ఎందుకు అవుతాయి? ఈ మధ్య బ్యాంకుల్లో ఏం లేదు, మన ఫోన్లో ఉన్న యాప్ నుంచి ఓకే చేస్తే వెంటనే డబ్బులు పడిపోతాయి.
ఎంత సులభమైపోయింది. అది అవసరమా కాదా అని తెలుసుకోవాల్సింది మనం. వాడికేమి ఇచ్చుకుంటా పోతాడు, అది ఆయన ఆయనకు వాళ్ళకు అవసరం. మనకు అవసరమో లేదో తెలుసుకోకుండా వాడిస్తున్నాడని చెప్పిపోతే ఎంత అవివేకం అది. డబ్బులు ఖర్చు చేసే దానిలో ఏది మిగిలిందే మళ్ళీ ఆ ముందుది కాదు, ముందుది మనది కాదు అసలు. భార్య భర్త ఇద్దరు కలిసి ఆలోచన చెయ్యాలి, ఇద్దరు కలిసి ఖర్చు పెట్టాలి, ఇద్దరు కలిసి వారికి ఎంత సంపాదన వస్తుందో దాన్ని ఖర్చు పెట్టడం అలవాటు చేసుకుంటే అప్పులు ఎట్టి పరిస్థితుల్లో కూడా కావు. ఏ వస్తువైనా కొనాలనుకున్నప్పుడు అది మనము కొనగలమా లేదా అంటే, నువ్వు కొనుక్కురా అని చెప్పి భార్య అంటే మనము కొనలేము అని భర్త అంటే రెంటి మధ్యలో ఏమవుతుంది ఇప్పుడు? అదే ఇద్దరు కలిసి కొనలేము అనుకున్నారనుకో, ప్రశాంతంగా రాత్రికి మొదటి ముద్ద బాగానే ఉంటుంది, ఆ తర్వాత ముద్దలన్నీ కూడా బాగానే ఉంటాయి. లేకపోతే ముద్ద తేడా వచ్చుద్ది, బ్రదర్ చెప్పారు కదా, ముద్దలో తెలిసిపోద్ది. ఎందుకు? నేను అడిగాను ఆయన కొనిలేదు అంతే, ముఖంలో రంగులు మారి ఉంటాయి, పాప మీన అలసిపోయి అలసిపోయి రాగానే దడాలమని డోర్ తీసి గమ్మును పోయి అడుగు కూర్చుంది అనుకో, ఎక్కడనో శృతి చెడిపోయింది. ఇప్పుడు అయ్యగారు ఏం చేయాలంటే అన్నీ ఆలోచన చేయాలా, పొద్దున ఏమైంది, ఎప్పుడు పోయాను, మధ్యలో ఏమైనా మాట్లాడిందా, మాట్లాడిన దాంట్లో ఏం మాట్లాడాను, ఇంకేమైనా ఉందా. దీని అంతటికి కారణం ఏంటంటే ఇద్దరి మధ్య సయోధ్య లేదు. డబ్బులకు కూడా ఇది చాలా ప్రధానమైంది. చాలామంది సింపుల్గా తీసుకుంటారు, ఏ ఆమెకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి? ఎవరు ఆమె? అసలు ఆమె ఎవరు ఇంతకీ? దేవుడు ఏం చెప్పిచ్చాడు నీకు? సాటి అయినా సహా తీసేసి ఏమనుకుంటున్నావు? సాటి అయినా సహా తీస్తే ఏముంది దానిలో? భార్యని కారం అనుకుంటున్నారు. ఆమె సహకారి అయ్యే పనైతే, దేవుని మాటను గౌరవించే పనైతే ఆమెకు తప్పకుండా నీవు చెప్పి తీరాల్సిందే. చాలామంది ఇద్దరు కలిసి ఆలోచన చేయరు, ఇద్దరు కలిసి ఖర్చు పెట్టుకోవడానికి ప్లాన్ చేయరు, తద్వారా చాలా గందరగోళమైన పరిస్థితులు ఏర్పడతాయి. మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాలి, మిగతా దానిలోనే ఖర్చులకు ప్లాన్ చేసుకోవాలి. తర్వాత డబ్బు మీద అనవసరమైన ఆశలు పెంచుకోకూడదు. దీన్ని వాక్య భాగంలో ఏమన్నాడంటే ధనాపేక్ష అన్నాడు. ధనాన్ని అపేక్షించటం, ధనాపేక్ష గురించి దేవుడు చెప్పిన మాటలు అనేకం ఉన్నాయి. చూడండి ఒకసారి తిమోతికి వ్రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6:9-10 ధనవంతుడగుటకు అపేక్షించువారు శోధనలోనూ ఉరిలోనూ పడతారు. ధనవంతులగుటకు అపేక్షించువారు, డబ్బు సంపాదించాలి ఎట్లన్నా, మన జీతం ఎంత? 40,000 వచ్చింది అనుకుందాం. ఖర్చులు ఏం చేసామంటే తెలివి తక్కువగా అప్పులు చేసాం. అంటే ఈ నెలలో 40,000 వచ్చింది ఊరక, నేను అంటే గవర్నమెంట్ ఉద్యోగుల సంఘం చేత, నేను చాలా కాలం 32 ఉద్యోగం చేశాను కాబట్టి 2 నెలలు ఎంత వచ్చుద్దమ్మా? 40,000 వస్తే 2 నెలల్లో ఏమవుతుంది? 40,000 వస్తుంది. సంవత్సరం తిరిగి వచ్చేసరికి కావాలంటే 3,000 పెరుగుద్ది, 43 అవుద్ది. కానీ 52 అయితే కాదు. నీవు 52కి కనుక ప్లాన్ వేస్తే
యాభై రెండుకి మసాలా సిద్ధం చేస్తే ఇప్పుడు పక్షిని ఎక్కడో చోట నుంచి పట్టుకురావాలా? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఒక విశ్వాసిని భ్రష్టుని చేస్తుంది. అప్పు, ఈ అప్పు తీర్చడానికి కొంతమంది ఈ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, మళ్ళీ దాన్ని తీర్చడానికి ఇంకొకటి, ఇది కొంత ఉంటుంది అది కొంత ఉంటుంది అది కొంత ఉంటుంది. వీళ్ళు అడుగుతారు వీళ్ళు అడుగుతారు వీళ్ళు అడుగుతారు. ఎంత తెలివి తక్కువగా చేస్తామంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. పదే వచనంలో చూడండి, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు. అంత మాత్రమే కాదు, నానా బాధలతో తమ్మును తామే. ధనాపేక్ష మంచిది కాదు, మనం చాలాసార్లు వింటాం. సీరియస్గా ఆలోచన చేయాలి, మనకు ఎంత వస్తుంది, మనం ఎంతవరకు ఖర్చు చేయగలం, మనం ఎంతవరకు ఖర్చు చేయగలం, దీనిలో ఎంతైనా కొంత దాచుకోవాలి. అనుకోకుండా ఏదైనా ఖర్చులు వస్తాయి. ఈ ఆలోచన లేకుండా చాలామంది ఇష్టానుసారంగా చెప్తారు. ప్రభు చెప్పాడు మత్తయి సువార్తలో 6:19-21 వచనాల్లో చూస్తే, భూమి మీద మీకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడు. వద్దన్నాడా? భూమి మీద మీకు ధనమును కూర్చుకోవద్దు. 21 వచనంలో అంటాడు, నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనసు అక్కడే ఉండును అన్నాడు. ఇప్పుడు ఇంట్లో గోల్డ్ పెట్టొచ్చాం, మీరెవరో తాళం వేశారో లేదో మీకు అనుమానంగా ఉంది. ఏ ఇది డోర్కి తాళం వేసామో లేదో, ఎక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత, ఇక్కడేమో సెషన్లు జరుగుతున్నాయి, ప్రోగ్రాములు జరుగుతున్నాయి, అన్నాళ్ళు రకరకాల కార్యక్రమాలు పెట్టారు, చేస్తున్నారు, భోజనాలు చేస్తున్నారు, ఎక్కడుంటుంది మనసు? మనసు ఆ తాళం మీద ఉంటుంది. అది ఊడినట్టుగా, దాన్ని ఎవరో తీసినట్టుగా, లోపలికి ఎవరో పోయినట్టుగా, సైలెంట్గా డోర్ పెట్టినట్టుగా. లోపలికి పోయిన తర్వాత బీరువా తాళాలు దొరకనే దొరికినాయి, అందరూ దిండు కిందాక పెట్టేది దొరకనే దొరికినాయి, తీశాడు. ఇప్పుడు అన్న ఎంత తొందరగా ముగిస్తే, అంత తొందరగా సిగ్నల్ లైట్ పడితే కూడా ఆగకుండా, సమస్తమైన కీడులకు మూలం అని దేవుడు ఎందుకు చెప్పాడో మనం ఆలోచించేయాలి. నీ ధనము ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే, నీ మనసు అక్కడే ఉంటుంది. సంపాదించి కొలసే పత్రిక 3:1 ఏముంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనన్న వాటిని వెతకండి అన్నాడు. ఇప్పుడు ఆ సమయం ఏమి లేకుండా మనమంతా ఇక్కడే దాచిపెట్టాం అనుకోమ్మా, ఇక్కడే దాచిపెట్టాం, రియల్ ఎస్టేట్లో కొంత పెట్టాం, లేదా ఇంకో చోట పెట్టాం, అక్కడిక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రార్థనలో కూర్చుంటే కూడా ఈరోజు సండే ఎవరో వస్తామన్నారు, ఎందుకు? అది చూడటానికి వస్తామన్నారు. మనస్సు దేవుని సన్నిధిలో ఉండకుండా పోద్ది. నీకెంత కావాలో, ఎంత కావాలో సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ ఇక్కడ మించి, శృతి మించి సంపాదించడం అనేటువంటిది చాలా మరి ఘోరమైన కార్యక్రమం. అలాంటిది మనము చేయకుండా ఉండాలి. ధనాపేక్షలోనే మరొక చిన్న మాటను అందరూ మరి 20 ఏళ్ళు పెళ్ళై 20, 22, 23 సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు ఉండుంటారు కదా, పిల్లలు కూడా 21, 22 ఆ ప్రాంతంలో ఉంటారనుకుందాం. అసలు అబ్బాయికి అమ్మాయికి తేడాగా వాళ్ళని పెంచడం కానీ ఆలోచన చేయడం కానీ మనం చేయకూడదు. దేవుని బిడ్డలంగా దేవుడు, ఎందుకంటే దేవుడు మనకు వారిని ఇచ్చారు, వీరిని కూడా ఇచ్చారు. కట్నం అంటారే, కట్నం ఉంది కదా, దేవుని బిడ్డలు కట్నం తీసుకోవచ్చా లేదా? పొద్దున ఏదో స్లైట్గా ఏదో స్లిప్ అయినట్టుంది జాషువా బ్రదర్ చెప్పారు కొద్దిగా. కట్నం
అసలు తీసుకోవద్దా తీసుకోకూడదు చేస్తే దాన్ని టక్కన దాటికి వేరే దానికి వెళ్ళిపోతాం. తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఓకే, తీసుకోవద్దు అనేది శాస్త్రం. తీసుకుంటారా లేదా? ఇంప్లిమెంటేషన్ పార్ట్. ఏంది అందరూ వెళ్ళకుండా ఉండరేంది? అసలు సమాజానికి మార్గాలు ఉపదేశించిన వాళ్ళు మనం, ఒక పద్ధతి సెట్ చేయాల్సిన వాళ్ళు మనం. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, సంఘ పెద్దలు కూడా అంటే సంఘాన్ని నడిపించే వాళ్ళు కూడా కట్నాలు తీసుకుంటున్నారు. ఏంటంటే, అదే బ్రదర్ ఖర్చులు ఉంటాయి కదా, మరి ఖర్చులు నీ పెళ్లి చేయాలి నీ కొడుకు అని నీకు తెలీదా? నువ్వు నీ కొడుకుని ఎట్లా చదివించావో, ఇంజనీరింగ్ కాలేజీలో లేదా మెడికల్లో చదివించావో, వాళ్ళు వాళ్ళ కుమార్తెను కూడా అట్నే చదివించారు. అంతేనా? లేకపోతే ఆడపిల్లకనే ఏమైనా తగ్గించారా? అంతేనా? మరి ఆ అమ్మాయి కంటే వీడు దేంట్లో ఎక్కువ అండి? నాకు అర్థం కాదు. ఎక్కువ తక్కువ చెప్పండి. మీరందరూ ఈ విషయంలో నాతో సమ్మతించలేదన్నా. నాన్న అంత బాగానే ఉంది, కానీ ఈ విషయంలో మాత్రం సురేష్ బాబు చెప్పేది ఏమి అంతగా బాగా లేదు అని కొంతమంది అనుకున్నారు. మీరు ఏమన్నా అనుకోండి, కట్నం తీసుకోవడం సాంఘిక దురాచారం. టీవీ 9లో ఏమొచ్చుద్ది? టీవీ 9 అంటే ఏమి చెబుతున్నారు? ఏం చెబుతారు? కట్నం తీసుకునేవాడు ఏమన్నా అంటే దానిలో మర్మంగా ఏమైనా చెప్పాడా? డైరెక్ట్గా ఏమన్నాడు? వాళ్ళ పిల్లలు ఏమవుతారు? కట్నం తీసుకునేవాడు గాడిదైతే వాళ్ళ పిల్లలు ఏమవుతారు చెప్పండి? నీ పిల్లలు ఎవరు? పిల్లలు ఎందుకే? నా పిల్లలు ఎవరు? ఇటీవలే మా అమ్మాయికి పెళ్లి చేసాం. మా అబ్బాయి కూడా తర్వాత చేస్తాం. అయితే ఒకటి అనొచ్చు, అనా పెళ్లి చేయడానికి చాలా ఖర్చులు అవుతాయి కదా, ఖర్చులు అయితే ఏం చేయాలా? ఇద్దరు కలిపి చేసుకోండి. అంటే కట్నం ఇచ్చిన డబ్బులు మిగిలించుకొని కారు కొందామరా? ఇది ధనాపేక్ష. ఇది కూడా కీడుకి కారణం. నీ సాక్ష్యాన్ని చెడగొడుతుంది. నువ్వు ఒక విశ్వాసివి కాదు అంటారు. ప్రసంగం ఎవడికి కావాలండి? అసలు వాక్యం ఎవరైనా చెబుతారు, వాక్యం ఎవరైనా చెబుతారు. ఇంకా బాగా చెప్పేవాళ్ళు కూడా దొరుకుతారు కావాలనుకుంటే. జీవితం చాలా ముఖ్యం. కట్నాలు తీసుకోవడం నేరం, దేవుని బిడ్డలకు మహాపాపం. కొంతమంది తెలివిగా ఏం చెబుతున్నారు తెలుసా? ఇప్పుడు మా అబ్బాయికి తీసుకుంటే రేపు మా అమ్మాయికి ఇవ్వాలండి. అది సాధారణంగా అమ్మాయి అబ్బాయి పుడుతుంటారు కదా, ఎక్కువగా అట్లే ఉంటారులే. ఎక్కడో ఇద్దరు అది వేరే సంగతి. కానీ ఇప్పుడు అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు కనుక కట్నం తీసుకుంటే మళ్ళీ దేనికి పనికొచ్చుద్ది? తీసుకోకుండా చేస్తే ఏమవుద్ది? అబ్బాయి మాకు తీసుకునే అలవాటు లేదు. ఒక వివాహ సంబంధం ఇటీవల ఒక చూసాం, మంచి విశ్వాసి అయినటువంటి వాడు కావాలి. అబ్బాయి అమ్మాయి చాలా విశ్వాసరాలు అయి ఉండాలి. దేవుని సేవ అంటే చాలా ఇష్టంగా ఉండాలి, మినిస్ట్రీలో ఉపయోగపడాలి. మేము అనుకున్నాం, అబ్బో ఇది చాలా బ్రహ్మాండమైంది అనుకున్నాం. నేనే ఫోన్ చేస్తే ఏమన్నారు తెలుసా? అయ్యా అంత అది ఓకే అంకుల్, క్వాలిఫికేషన్ ఓకే అంటున్నాడు. ఇంకేముంది చెప్పు అని అన్నా. మా నాన్న చెబుతాడన్నాడు. ఎందుకు? నాలుగు తిరగట్ల అబ్బాయికి కొన్ని మాటలు ఎవరైనా, వాళ్ళ ఇంటి పేరు నాకు నోరు తిరగదులే అన్నాడు ఒక ఆయన. ఎవరు వాళ్ళ ఆవిడ వాళ్ళ ఇంటి పేరు చెప్పుకుంటే నాకు నోరు తిరగదులే అన్నాడు. కాబట్టి మా నాన్న బాగా చెబుతాడంటే, మేము
అదేనండి కొంత ఖర్చులు ఉంటాయి కదా ఏమనుకున్నారండి ఒకటిన్నర అన్నాడు ఒకటిన్నర అంటే లక్షన్నర మీరు బలేవాళ్ళండి నేను అది ఏం డబ్బులేనా అని అడిగా మీరు ఇవన్నీ పెట్టవు ఎందుకయ్యా నేను అన్నాను ఈ మ్యాట్రిమోనీ గ్రూపులు ఉన్నాయి కదా ఆ గ్రూపుల్లో ఏం చెప్పానంటే అమ్మాయి ఉద్యోగం చేస్తూ ఉండాలి ఏదో ఉంటాయి కదా నిబంధనలు అమ్మాయి బాప్తీసు తీసుకొని ఉండాలి అది అన్నీ రాసిన తర్వాత కట్నము 1,50,00,000 ఇచ్చేదై ఉండాలి అని రాస్తే అప్పుడు పెద్ద పెద్ద షాపులు ఉంటాయి చిన్న చిన్న షాపులు ఉంటాయి ఏ షాపుకి పోయాడు ఆ షాపుకి పోతాడు ఇంతకు మీ అమ్మాయిని అమ్మదలుచుకు మీ అబ్బాయిని అమ్మదలుచుకున్నారు కదా కట్నం తీసుకుంటే ఏం చేసినట్టు ఏం బ్రదర్ కట్నం తీసుకుంటే ఏం చేసినట్టు బేరం పెట్టాం సంతలో పెట్టి బేరం చేసినట్టే అసలు ఆరాధన చేసే దేవుని పిల్లలు ఆ విషయాలు చాలా చెప్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది ఇంకొకటి ఉంది ధనాపేక్ష అదేంటంటే ఉద్యోగులకి ఏంటది లంచం లంచం ఎంత ప్రమాదకరం నేను వచనాలన్నీ తెలుసు వచనాలు తెలుసుకోవడమే ఉంది పెద్ద కథ కాదు దేవుని బిడ్డల్లో ఇవి ఉండకూడదు లంచము ఎందుకు తీసుకుంటారు అక్రమంగా సంపాదించడానికి దీని బ్యాక్గ్రౌండ్ అంతా ఏంటంటే ధనాపేక్ష డబ్బు సంపాదించాలి ఒక ఉద్యోగి సాధారణమైన ఉద్యోగి జీవిత కాలంలో ఒక ఇల్లు కట్టాడంటే చాలా ఎక్కువ గ్రేట్ అసలు లెక్క ప్రకారం చెప్పాలంటే రెండిళ్ళు కట్టాడంటే అనుమానం లేకుండా చెప్పొచ్చు అంటే ఒకట్లే పితరుల ఆస్తి ఏదన్నా వస్తే అది వేరే సంగతి వాళ్ళు నేను అంటున్నా ఉద్యోగం మీదే ఆధారపడి రెండో ఇల్లు నేను ఇది పబ్లిక్ అని చెప్తున్నా రెండో ఇల్లు కట్టాడు కొన్నాడు అంటే ఖచ్చితంగా దాని సంగతి మనం అనుమానం పడాల్సిందే కట్నం తీసుకోవడం నేరం ఎవరిని ఎవరేమనుకోబోదు రెండో ఇల్లు చాలా రకాలుగా వస్తుంది ఎవరు అట్లేమనుకోవద్దు నేను చెప్తున్నా లేనిపోయింది నా మీద కంప్లైంట్ పెట్టారు ఒకటే మన మీద ఎవరు కంప్లైంట్ పెట్టకపోతే చాలు నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలో మనం చాలా పద్ధతులు పాటించాలి మనం చూసి వేరే వాళ్ళు నేర్చుకోవాలి మా ఆఫీస్లో నేను చెప్తున్నా మా ఆఫీస్లో నేను 32 సంవత్సరాలు పనిచేసే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎవరైనా నా దగ్గర ఇలాంటి మాటలు అంతా కూడా నేను ఎస్టాబ్లిష్మెంటే చేశాను దాదాపుగా హెచ్ఆర్ చూశాను ఈ మాట నా దగ్గరకు తేవాలంటే ముందే చెబుతారు చెప్పేవాళ్ళు ఆయన దగ్గర ఆ మాట మాట్లాడబోకండి ఏమాట ఆయన దగ్గర ఆ మాట మాట్లాడితే ఆయన చేసేది కూడా ఆలస్యం చేస్తాడు నీ ఇష్టం జాగ్రత్త అంటారు అందుకని చాలా జాగ్రత్తగా ఉంటారు నేను క్రిస్మస్ ఫంక్షన్లో వచ్చినప్పుడు ఆఫీస్ తరఫున ఏర్పాటు చేసే ఫంక్షన్లో అనేక సంవత్సరాలు వాక్యం చెప్పా మా ఆఫీసర్స్ అంతా కూర్చునేవాళ్ళు సాక్ష్యం నిలుపుకోవాలి మనం కొంతమంది చాలా భయంకరం ఇక్కడ సంఘంలో కనబడే వ్యక్తి వేరు ఆఫీసులో కనబడే వ్యక్తి మరొకరు ఇది మనము అంటే సీరియస్గా తీసుకోవాల్సిన సంగతి కట్నం తీసుకోకుండా లంచం తీసుకోకుండా బతకొచ్చా బతకూడదా చెప్పండి ఫస్ట్ మరి ఎందుకు తీసుకుంటున్నారు బాగా పొందుదామనే బతకొచ్చు అన్నారు కదా అసలు నేను చెబుతున్నాను అక్రమంగా ఏదైనా సంపాదిస్తే అతను సరిగ్గా నిద్రపోతాడా దానివల్ల అన్ని చిక్కులే ఎవడొచ్చి మీద పడతాడో తెలియదు ఎవడు మన మీద కంప్లైంట్ పెట్టారో
మనకు తెలియదు. తృప్తి కలిగి ఉండమన్నాడు. లూకాసు వార్త 3వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకాసు వార్త మనం ముగించుకుందాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 14వ వచనం. సైనికులను మేమేమి చేయవలని అతను అందరూ వచ్చి రకరకాల కేటగిరీస్ ఆయన అడుగుతున్నారు. బాప్తిసం ఇచ్చే యోహాన్ని అయ్యా మేము ఏం చేయాలని అడిగారు. ఎవరు వాళ్ళు సైనికులు అంటే ఎవరు? మన భాషలో చెప్పాలంటే ఉద్యోగులు. ఉద్యోగులు అడిగారు అయ్యా మేమేం చేయాలంటే. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టక ఎవని మీద అపనింద వేయక మీ జీతములతో తృప్తి పొందియుండుడి. దేని వాక్యం లేను ఎంత స్పష్టంగా ఉంది. జీతములతో నీకు ఒక చిన్న జీతం 20,000 జీతమే ఇచ్చాడు అనుకుందాం. 20,000 జీతంతో నీవు బతుకుతావని ఇచ్చాడా వీడు రోడ్డును పడాలని ఇచ్చాడు దేవుడు? అయ్యా బతుకుతాడనే ఇచ్చాడు కదా. దేవుడు అనుకున్న దానికి భిన్నంగా మనం ఆలోచన చేసి జీతములతో తృప్తి పొందియుండు. దేవుని మాట దేవుని మాటకు భిన్నంగా పోవడం కదా. చాలామంది మనం అనుకుంటాం ఎవరికి తెలియదు అనుకుంటాం. ఎవరికి తెలుసు అమ్మా? అయ్యా చాలామంది అంటే ఎంప్లాయీస్ ఉన్నారుగా. దేవుని తెలుసా లేదా? దీనిలో భారీ తెలివితేటలు ఉపయోగించాలా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు సాటి అయిన సహకారం అనేది బయటపడేది. సాటి అయిన సహకారం 2 రకాలు. తీసుకురాకపోతే పీడిచ్చేవాళ్ళు ఒక రకం, తెస్తే ఇది ఎక్కడదని అడిగేవాళ్ళు ఒక రకం. ఎవరు మంచివాళ్ళు? ఏందో అంతా అసలు చేతులు ఎత్తి ఓటింగ్ పెట్టాలా లోక్సభలో పెట్టినట్టు. అయ్యా ఈ డబ్బులు ఎక్కడై అని అడగటం అది సరి అయినటువంటి సహకారి. నీ జీవితాన్ని నిందపాలు కాకుండా చేయాలంటే, నిన్ను సాక్షిగా నిలబెట్టాలంటే అట్టి స్త్రీలు అట్టి భార్యలు ఉండాలి ఇంట్లో. ఎక్కడిది డబ్బు? ఎందుకు వచ్చింది? చేయి జాపేవా? ఇంకొకళ్ళు ఉంటారులే మా ఆఫీసులో ఒక ఆయన ఉన్నాడు. ఆదివారం కూడా ఆఫీస్కి వస్తాడు అంటే వాళ్ళు హైందవులు. ఆదివారం కూడా వచ్చి ఆయన అడుగుతాడు ఏంది సార్ ఈరోజు కూడా వచ్చారంటే, ఏ రోజైనా సరే నేను డబ్బులు తీసుకునే ఇంటికి పోవాలా, పాపం ఎవరు బాధలు వాళ్ళవి. ఏ రోజైనా సరే నేను డబ్బులు తీసుకునే ఇంటికి పోవాలా, లేకపోతే అంతే సంగతులు. ఫస్ట్ ప్యాంట్ జేబు చూస్తుందంటామే, లోపలక బయటక. టికెట్ తీసుకున్నామని లోపలికి, టికెట్ లేకపోతే బయటకు అంటారు. చూడండి అట్లుంది. సహకారి అయినటువంటి స్త్రీ, వాక్యానుసారమైనటువంటి స్త్రీ ఒకవేళ దేవుని దయవలన నీకివ్వబడితే ఆమె ఎలాంటిది అవ్వాలంటే, నీకు వచ్చే డబ్బులు ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది. మా ఆయన ఊరుకోడండి, అన్నీ కూడా అట్టే ఊరుకో కదా. అన్నీ ఊరుకుంటావా? అంటే మనకు కూడా కొద్దిగా ఇష్టమే రానీలే. తీసుకెళ్ళి చేతులు నీళ్ళల్లో పెట్టి కూర్చోబెట్టినప్పుడు అయ్యగారి ఫోటో వస్తూ ఉంటుంది ఎక్కడ టీవీల్లో వస్తుంటే. అప్పుడు తెలుస్తుంది అమ్మగారికి. ఇంట్లో పని మనిషి ఉంటుంది, ఏందమ్మా సార్ లాగున్నారే నువ్వు చూడబాకే అని టీవీ ఆపేసి. ఎంత అవమానం! ఈ అవమానం నుంచి రక్షించాలి సోదరీలు. ముఖ్యంగా మా నాన్నగారికి ఒకసారి పెన్షనరీ బెనిఫిట్స్ రాలేదంటే ఆయన డబ్బులు ఇస్తే కానీ చేయనంది ఒంగోలు జడ్పీ ఆఫీసులో. సోదరి లేడీస్ అమ్మా,
లేడీస్ మనం సాధారణంగా డబ్బులు తీసుకుంటారు అనుకో, లేడీస్ కూడా బాగానే తీసుకుంటారని నాకు ఆ రోజు అర్థమైంది. కాబట్టి ధనాపేక్ష ఎంత ప్రమాదం, ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తుంది. తృప్తి కలిగి ఉండండి. ఆఖరి మాట, మనకున్న దానిలో నుంచి మనము దేవుని బిడ్డలకు ఆతిథ్యం లేక దేవుని దాసులకు ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకుంటే వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తారు. వాళ్ళు ప్రార్థన చేస్తారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆతిథ్యము చేయ, ఎవరికి చెప్పిన మాట ఇది? మనకే. డబ్బులే లేవన్నా ఆతిథ్యం ఎట్ చేస్తాం? చేయాలనే మనసు ఉంటే కదా నీకు. అసలు దేవుని దాసుని పిలిచి భోజనం పెడితే కనీసం 500 అన్న ఖర్చు అవుద్ది. అయ్యగారి చేతులు 500 పెట్టాలి, మొత్తం 1000 రూపాయలు. ఈరోజుకి లెక్కలేసుకునే వాళ్ళు ఉన్నారా? ఆతిథ్యము చేయ మరువకుడి అన్నాడు. అంటే మర్చిపోకుండా చేయాల్సిన పనులు, మర్చిపోకుండా చేసే పనులు ఏంటి చెప్పండి? రోజుకు మూడుసార్లు ఏం చేస్తాం? ఎవరన్నా గుర్తు చేయాలి చెప్పండి. ఏమా పిల్లలకంటే తిన్నారో లేదో పెడతారు, కానీ పెద్దవాళ్ళందరికీ ఎవరన్నా గుర్తు చేయాలనా? కొంతమంది 3 సార్లు ఉంటారు, నేను చిన్నప్పుడు 4-5 సార్లు తినేవాడు. ఎందుకంటే అంతలో ఆకలి అవుతుంది, ఏం చేస్తాం, నడిచిపోయి రావాలి స్కూల్కి, అప్పుడు ఏమి ఉండేవి కాదు కదా. 3 సార్లు మర్చిపోకుండా తింటున్నాం. ఆతిథ్యం చేయటం కూడా మనము మర్చిపోవడానికి వీల్లేదు. దాని ద్వారా కొంతమంది ఏం చేశారంట, ఎరుగకయ్యే దేవదత్తులకు ఆతిథ్యము చేశారు. దేవదత్తులకి ఆతిథ్యం చేయటం అంటే ఏమైనా చిన్న సంగత? ఎవరు దేవదత్తలు ఇంతకీ? దేవదత్తలు అక్కడ ఎవరన్నా కానీ మనకు మాత్రం ఎవరంటే, మనకు దేవుని దాసులే, దైవ సేవకులే. వాళ్ళకి మనము ఆతిథ్యం చేస్తే దేవుడు ప్రతిదీ కూడా లెక్క రాస్తాడు. మనకున్న దానిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఎంతోమంది మనం చూస్తాం, మార్తా మరియలు ప్రభుకి పరిచర్ చేశారు, ఆతిథ్యం చేసిన వాళ్ళుగా ఉన్నారు. షునేమీరాలు ఎలీషా అనే ప్రవక్తకి ఆమె ఆతిథ్యం చేసింది. అబ్రహాము శారా కనపడుతున్నారు కదా, ఎంతమంది కనపడుతున్నారు? అలాగ లెక్కేసుకుంటా పోతే ఎంతమంది ఉన్నారు? ఆ లెక్కలో నువ్వు నేను ఎందుకు ఉండకూడదు? మనం కూడా ఉందాం. ధనాపేక్ష సమస్తమైన ఈ ఒక్క వాక్యం చెప్పండి, అది దాన్ని ఎట్లా జాగ్రత్త చేసుకోవాలో దేవుడు. అది కీడు. ఆ కీడుని జయించాలంటే ఇంట్లో ఉండే ఆమె మేలు చేయడానికి వచ్చిందే. భార్య దొరికిన వానికి పొద్దున అనుకున్నాం కదా, ఆ మేలు ఏం చేయాలి? ఈ కీడు రాకుండా చేయాల, ఈ ధనాపేక్ష లేకుండా చేయాలి. అలాంటి జ్ఞానం మన సోదరులకు దేవుడు దయచేయునుగాక. అలాంటి బోధ వాళ్ళు చేస్తుంటే మనం మగవాళ్ళం కదా, సాధారణంగా మనం వినం, నీ తెలియదు ఊరుకో, మనకు వాళ్ళ మంది అట్లా అనొద్దు. లాస్ట్ ఒక మాట చెప్తున్నా, కుటుంబంలో అది ఏ విషయమైనా మంచి చెప్తే భార్య మాట అయినా ఏమా ఒప్పుకునే మగవాళ్ళు అందరూ చేసేస్తండి. ఇష్టం ఉంటేనే ఎత్తండి, లేదు ఎందుకు వచ్చిన కావాలా? కొంతమంది భలేవాడు అన్న అసలు నేను చెప్పనిస్తే కదా నన్ను చెప్పేది అంటారు, అది మీ ఇష్టం. దేవుని వాక్యానుసారముగా సహోదరి నీకు ఏదైనా చెప్తే దాన్ని ఒప్పుకోవడానికి నీకు మనసు లేకపోతే నువ్వు పెద్ద ప్రమాదంలో ఉన్నావు. ఆ ప్రమాదం ఎక్కడికైనా దారితీస్తుంది. డబ్బు అవసరమే కానీ డబ్బు ఎంతవరకో అంతవరకే. డబ్బు మనల్ని పరిపాలన చేయకూడదు, డబ్బును మనము ఉపయోగించాలి, డబ్బు మనల్ని ఉపయోగించుకోకూడదు. ఈ మాటలు చెవిలో పెట్టుకొని హృదయంలో పెట్టుకుందాం. దేవునికి ఇష్టమైనటువంటి వారంగా
తెలివిగలిగి దేవుని నామానికి మహిమ తెచ్చేటట్లుగా ఈ లోకంలో జీవిద్దాం. కుటుంబాలన్నిటినీ దేవుడు దీవించును గాక. నాకు ఇలాగ వాక్యం పరిచయం చేయడానికి మీ మధ్యలో అవకాశం కల్పించిన స్థానిక సంఘ ప్రియులకు, అలాగే దేవుని సేవకులు మోషన్ గారికి, దీనిలో కొద్దిగా సైడ్ నుంచి సహకారం అందించిన జాన్ జాషువా అన్న గారికి ప్రభునామన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.